నటుడు ఆశీష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో పోకిరి సినిమాలో విలన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విలన్గా సపోర్ట్ యాక్టర్గా ఆశీష్ ఎంత ఫేమస్ అయ్యాడో 57 ఏళ్ల వయసులో 2 పెళ్లి చేసుకుని అంతకన్నా ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ఈ మధ్యనే ఆయన అస్సాంకు చెందిన రూపాలి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ పెళ్లిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ వయసులో 2 పెళ్లి ఏంటి, ముసలోడు ఏం చేస్తాడు, ఇలాంటి పని చేసి సమాజానికి ఏం చెప్దామనుకున్నాడు అంటూ నెటిజన్లు ఏకిపారేశారు. అయితే ఆ విమర్శలకు ఆశీస్ స్పందించాడు. తనపై వస్తున్న విమర్శలన్నింటినీ తాను విన్నానని, పెళ్లి చేసుకోవడం అంటే శారీరక సుఖమే కాదని, ఒక తోడు కోసమని చేసుకుంటారని, తనకు అలాంటి తోడు కోసమే తాను పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. ఇక పెళ్లి తర్వాత ఈ జంట హనీమూన్లోకి కనిపించి షాకిచ్చారు. రూపాలి ఆశీస్ ఇండోనేషియన్లోని బాలి హనీమూన్కు వెళ్ళారు. ఇక తాజాగా హనీమూన్కు ఎంజాయ్ చేస్తున్న ఫోటోను రూపాలి తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. చక్కటి లొకేషన్లో భర్త ఆశీస్ పక్కన నిలబడి చిరునవ్వులు చిందిస్తూ ఆమె కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్గా మారింది. ఆశీస్ రూపాలి జంటను చూసి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొంతమంది ట్రోలర్స్ మాత్రం ముసలోడు లే కానీ మహానుభావుడు అని చెప్పుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఆశీస్ చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి.